హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా? ఏం చూపిస్తున్నా ఈరోజు మా సబ్స్క్రైబర్స్ కి చెప్పు. బీరకాయ కర్రీ. ఏం వేసి చేస్తున్నావు? నువ్వు చేసే స్పెషల్ ఏంటో చెప్పు. ముందు బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో తాలింపు గింజలు వేస్తుంది. రెండు ఏం వేస్తున్నావు? రావాలి వేస్తే వేగినాక తాలింపు. నెక్స్ట్ శనగపప్పు, జీలకర్ర వేరే పెడతాను మమ్మీ. లేవమనుకుండా వేసేస్తావు అలాగే. వాట్ నెక్స్ట్ చెప్పుకుంటూ చెయ్యి. పచ్చిమిరపకాయలు గట్టిగా మాట్లాడు. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు తాలింపు వేగాక ఉల్లిపాయ వేసుకొని ఉల్లిపాయ పసుపు. ఈ పసుపుకి ఒక స్టోరీ ఉంది, నేను మీకు చెప్తాను. ఏం లేదండి, నేను ఒకసారి బయట పసుపు కొనుక్కొచ్చాను అన్నమాట. ఫస్ట్ మా అమ్మ ఏం చేస్తుంది చూడండి, పసుపు వేసిన తర్వాత బీరకాయ ముక్కలు, అయ్యో పచ్చిమిరపకాయలు అడుగు నుంచి నా ముక్కలు కోసేటప్పుడు నా పచ్చిమిరపకాయలు ఎటో పోయినాయి, కనిపించలేదని గొడవ గొడవ చేసింది. ఇప్పుడు అడుగుని వేసి ముక్కలు కట్ చేసి పైన వేసింది, చూసారా? అవుతుంది చూడండి మా మమ్మీ. మొత్తం ఇల్లంతా ఎదిగింది, నేను రెండు పచ్చిమిరపకాయలు ఎక్కడో పెట్టానని. ఇప్పుడు తీరా చూస్తే అడుగుంది వెళ్ళి ముక్కల లోపల. ఏం చేయాలి చెప్పు. పసుపు వేసి దాంట్లో సరిపడా ఉప్పు, ఈలోపు నేను పసుపు స్టోరీ చెప్తాను అన్నాను కదా మీకు, చెప్తాను వినండి. పసుపు ఏమైందంటే, నేను ఒకసారి నేను ఎప్పుడు మాక్సిమం పసుపు కొట్టుకుంటానండి, కుందు అవి పసుపు కొమ్ములు తీసుకొచ్చి పసుపు కొట్టుకుంటాను అన్నమాట. దంచుకొని నేనే మిక్సీ పట్టేసుకుంటాను. ఒకసారి ఇలాగే పసుపు అయిపోయిందని చెప్పేసి కొమ్ములు, అప్పుడు ఎండ పెట్టుకోవడానికి ఎండాకాలం కాదు, మనకి ఎండ లేదు, మెత్తగా ఉంటాయి పసుపు అని చెప్పేసి కొమ్ములు నేను కొనుక్కొచ్చానండి పసుపు బయట. ఇలా పసుపు ఉప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టాలి. స్టోరీ చెప్తున్నాను కదా, బయట అంటే ఎండాకాలం కాదు కదా, పసుపు కొమ్ములు ఎండవని చెప్పేసి నేను బయట పసుపు కొనుక్కొచ్చుకున్నాను అనమాట. ఆ పసుపు ఒక సీసాలో పోసేసి దాంట్లో నార్మల్ గా మన ప్లాస్టిక్ స్పూన్ ఉంటుంది కదా, ఆ స్పూన్ పెట్టేసానండి. అది మాక్సిమం కొన్ని రోజులకి మనం యాసిడ్ లో స్పూన్ పెడితే ఎలా అయితే బొబ్బలు బొబ్బలుగా వస్తుందో, ప్లాస్టిక్ స్పూన్ మొత్తం అలా బొబ్బలు బొబ్బలు వచ్చేసింది. ఎంత 1 వీక్ కే నాకు ఇంకా మామూలుగా భయమే లేదు. అమ్మో ఈ స్పూనే బొబ్బలు బొబ్బలుగా అయిపోయిందంటే ఈ కెమికల్స్ తింటే మనం ఏమైపోతామోనని అప్పటికప్పుడు మా వారి చేత పసుపు కొమ్ములు తెప్పించి కొంచెమే, ఎక్కువ వేసుకోకుండా కొంచెమే పసుపు వేసి పెట్టుకున్నాను అనమాట. అప్పటి నుంచి నేను బయట పసుపు అస్సలు కొనను. నాకు అది మాత్రం నేను ఎవరికైనా సరే చెప్పేది ఏంటంటే, మాక్సిమం వీలున్నంత వరకు పసుపు కొమ్ములు తెచ్చుకొని పసుపు మనమే ఇంట్లో తయారు చేసుకుంటే అంత శ్రేష్టం ఇంకొకటి లేదు. ఆ పసుపు పేరుతోటి మనం కెమికల్స్ తింటున్నాం కానీ నేచురల్ పసుపు అయితే కాదండి. అస్సలు అస్సలు తినొద్దు దయచేసి ప్లీజ్, ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ తోటి నేను చెప్తున్నాను పసుపు గురించి. నేను ఎక్కడో చూసింది కాదు, నేనే ట్రై అంటే అంతకుముందు నేను ఎప్పుడు నాకు తెలియదు అసలు కొన్న పసుపు గురించి. నేను ఒక్కసారి తీసుకొచ్చి వాడిన తర్వాత నన్ను ఎవరైనా పసుపు గురించి అయితే నేను మాత్రం పని కట్టుకొని మరీ చెప్తాను, కొన్న పసుపు అస్సలు తినకండి ప్లీజ్ అని చెప్పేసి. ఓకే ఫ్రెండ్స్, కూర పరిస్థితి ఏంటో చూద్దాం. ఇంకా అదనమాట పరిస్థితి, మాక్సిమం పసుపు మాత్రం బయట కొనుక్కొచ్చుకొని అస్సలు తినకండి, వీలైనంత వరకు పట్టించుకోండి పసుపు. 1 కేజీ తెచ్చుకుంటే ఎన్ని రోజులు వస్తుందో తెలుసా అండి పసుపు అసలు. మాకైతే దగ్గర దగ్గర 1 కేజీ తెచ్చుకుంటే సంవత్సరం పైనే వస్తుంది, అంత బాగుంటది పసుపు. పచ్చడి చెప్పు. బీరకాయ చూపించి చెప్పిద్దంట, బీరకాయ తీసుకురావడానికి వెళ్ళింది చూడండి. అన్ని మా అమ్మకి పర్ఫెక్ట్ గా ఉండాలన్నమాట. బీరకాయ కూడా చూపించిద్దంట, ఇస్లాంటి బీరకాయ తీసుకొస్తుంది.
ఇలా పైది లైట్ గా ఇలా కొంచెం పేస్ట్ తీసేయాలి. తర్వాత వేస్ట్ తీసేయాలంటండి, వేస్ట్ తీసేసినాక బాగా కడిగి వేస్ట్ తీసేసుకోవాలండి. ఇలా వేస్ట్ తీసేసుకొని ఇంకా ఈ పై తొక్క చూడండి. ఇది అమ్మని ఎన్ని రకాలుగా పిలుస్తాను తెలుసా అండి, అమ్మ అంట, మమ్మీ అంట, సీత మమ్మీ అంట, ముసలి మమ్మీ అంట, ఎన్ని పిలిచినా కూడా మా అమ్మ మాత్రం ఖచ్చితంగా వలికింది. చూడండి, చూడండి, ఆయిల్ ఆయిల్ వేస్తుంది. అంత ఆయిల్ అమ్మ, ఏమైపోవాలి మా సబ్స్క్రైబర్స్, అంత ఆయిల్ తిని చూడండి. చూడటం మాత్రం చాలా నీట్గా కడుక్కోవాలి ఆయిల్ మనం. చూపిస్తాను చట్నీ ఎలా చేయాలో, చూసి నేర్చుకోండి అని చెప్పి. నాకు మా వారికి అస్సలు, మా పిల్లలకు కూడా బాగా టమాటాలు అలవాటు అయిపోయింది అనమాట. నేను మొన్న టమాటా కూర అంట టమాటాలు వేసి, సారీ అండి, బీరకాయ కూర అంట నేను టమాటాలు వేసి చేశానంట, నాకు నచ్చలేదు. ఇవాళ నేను చేసి చూపిస్తాను చూడుట, బీరకాయ కూర పాలేసి అస్సలు మర్చిపోరు, ఒక్కసారి ఇలా చేసుకొని చూడండి కావాలంటే ఎంత టేస్ట్ ఉంటుందో అని చెప్తున్నాను. అందుకని ఇవాళ మా అమ్మ చేత చేయించి వీడియో తీసుకున్నాను. ఈ లోపు కూర పరిస్థితి ఏంటో చూసేద్దాం. మనం వాటర్ వేసుకునే పని కూడా లేదు, లిడ్ పెట్టేసేసరికి చూడండి ఎన్ని వాటర్ వచ్చాయి కూరలో. కనిపిస్తున్నాయా వాటర్? చూడండి ఎలా మట్టిపోయిందో కూర. అయిపోయింది, ఇంకా బీరకాయ కూర కూడా అయిపోయింది. మా అమ్మ మా ఇంట్లో ఎన్ని రోజులు వంట చేసినా రోజు పసుపు ఎక్కడుంది, ఉప్పు ఎక్కడుంది, కారం ఎక్కడుంది, అస్సలు అడగకుండా మాత్రం వంట చేయదు తెలుసా. చూడండి ఇప్పుడు కారం యాడ్ చేసుకోవాలి. మా అమ్మని కూడా చూడండి, ఇలాగ కూర కూడా చూడండి ఎంత కలర్ఫుల్ గా, అస్సలు కలర్ మారుతుంది కూర పచ్చగా ఎంత బాగుంటుందో. బీరకాయ కూడా గ్రీన్ కలర్ లోనే అలాగే ఉంటదంట, కలర్ కూడా మారదంట. ఇది మసాలా కారం అండి, మేము ఇంకా మసాలాలు ఏమీ యాడ్ చేసుకోము. కారానికి ఓ స్టోరీ ఉంది, పసుపుకున్నట్టు అది ఇంకో రోజు చూపిస్తానులేండి నేను ఏం చేస్తాను ఎలా చేస్తాను అనేది. పసుపు కారము బాగా గుమ్మ గుమ్మలాడిపోతుందమ్మా చూడండి. ఇంకొక నిమిషం అంటే కూర కూడా అయిపోయింది. పాలు పోసేసుకోవాలి కదా, కారం పట్టాలి కదా ముక్కకి. అయిపో వచ్చింది కూర కూడా, పాలు వేసుకొని ఆపేసుకున్నాం అండి. ఓకే చూడండి పాలు పాలు వేస్తుందా అమ్మ చూడండి కూరలో. పాలు కొంచెం తిరిగి పాలు చూడండి అస్సలు. అస్సలు విరగలేదు చూడండి, పాలు కావాలంటే ఎంత బాగుందో చూడండి. పాలు అస్సలు విరగలేదు. అలా ఎలా అమ్మ, నువ్వు వేస్తే పాలు విరగలేదు, మేము వేసి తిరిగితే ఉండాలంటే టిప్స్ చెప్పమా అంటే ఇంకా ముందేస్తే విరిగిపోతాయి. కూర ఉడికినాకే వేసుకోవాలంట, పాలు ముందే వేయకూడదంట, ముందేస్తే విరిగిపోతాయంట. ఆపేసేసింది స్టవ్. ఇలా పాలు చూసారా ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నాయో, అస్సలు విరిగిపోనే విరిగిపోలేదు చూడండి ఒకసారి. అది ఆయిల్ సెట్ పాలు వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంకా చూడండి మట్టిపోయింది. ఇది మనం ఉప్పు చట్నీ తర్వాత వేస్తాం కదా, ముందే వేసుకోవాలి ముక్కలకు సరిపడా. ముందే వేసుకోవాలంట ముక్కలకు సరిపడా, ముక్కలో ఎక్కువ ఊరకుండా ఉంటుంది అన్నమాట. ఇనికిపోతుంది స్టవ్ మీద. అల్లం కట్ చేసి ముక్కలతో పాటు వేయించేస్తాం అన్ని. ఏంటంటే మిక్సీ జార్ లో మనకి జారిపోతుంది, కొంచెం ఇలా నలిపేసుకుని వెంటనే
మనం వేస్తే ముక్కలు అలాగే ఉంటాయి కదా, మిక్సీ అడుగున వేసేసి ఏదేదో చేస్తాము, ఆ వెల్లుల్లి అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు ఎక్కడెక్కడే ఉంటాయి కదా, అలా ఉండకుండా దంచుకొని వేసుకోవాలంట. నేనైతే రోట్లో దంచేస్తా, మా అమ్మ స్పెషల్ కదా అప్పరాల కరుతు నలకు వచ్చింది చూసారా. మా అమ్మ ఏది చేసినా స్పెషలేనండి, నిజంగా చెప్పాలంటే మా నాన్నకి మా అమ్మ చేసిన వంట తప్పితే మేము చేస్తే అసలు మీరు ఏం చేస్తున్నారు వాసనే రాదు. అమ్మ చేస్తుంటే కిచెన్ లో నుంచి అసలు ఆకలేస్తా ఉంటదంట స్మెల్ చూస్తే. మా నాన్న అలా అంటా ఉంటారు అన్నమాట ఎప్పుడు, మీరు చేస్తే అసలు వాసనే రాదు, మీ అమ్మ వంట చేస్తే ఎంత వాసన వస్తుంది, ఆ వాసనకే తినాలనిపించే అంతది. ఎంత చెప్తే బాగా గుమాయించుకోడుతుందండి వాసన మాత్రం. ఇంకా కొంచెం 2 నిమిషాలు, 2 నిమిషాలు ఉడికిన తర్వాత అవి కొంచెం మరిగాక చట్నీ కూడా మిక్సీ చేసేసుకుందామంటే. ఇంకా చింతపండు వేయలేదేంటి మా, మర్చిపోయింది చింతపండు, గుర్తు చేశాను. నాకు తెలుసు వంట చేయడం కదమ్మా, తెలుసా తెలియదా నిజం చెప్పు. పాత చింతపండు అదే మంచిది, కొత్త చింతపండు అస్సలు తినకూడదు. ఎంత ఓల్డ్ది అయితే అంత హెల్త్కి మంచిది చింతపండు. అంతే సోమా, ఓకే ఓకే. ఇంకా మగ్గినాక మిక్సీ వేసేసుకోవడం. నన్ను వంటగదిలో బీరకాయ ముక్కలు కట్ చేసుకొని నేనన్నా మర్చిపోతానేమో కానీ నేను చేసే వంటలు వీడియో తీసుకోవడం మా అమ్మ గుర్తు చేసిద్ది అనమాట. వీడియో తీసుకో ఫస్ట్, వీడియో తీసుకో అని చెప్తాను. ఇది ఫ్రెండ్స్, ఇవాళ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.